వెల్కమ్ టు 19 న్యూస్ సివి బుల్టిన్ అప్డేట్స్. రెండు సంవత్సరాలైన విఆర్ఓని తీయడం జరిగింది. విఆర్ఓలకు నష్టమైన విధులు బాధ్యతలు జాబ్ ఛార్జ్ ఇవ్వాలని, విఆర్ఓలకు రెవెన్యూ శాఖలోనే రీలోకేట్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో విఆర్ఓలు డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ ఉపాధ్యక్షుడు పి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు శాంతియుత దశలవారీ ఆందోళన చేశారు. అకాల మరణం చెందిన విఆర్ఓలకి పదోన్నతులు ఇవ్వాలి, సర్వీస్ రెగ్యులరైజ్ కానీ విఆర్ఓలకి రెగ్యులరైజ్ చేయాలి, 6, 12, 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్డర్ లో ఇతర జిల్లాలు ఉండిపోయినా విఆర్ఓల అభిష్టం మేరకు వారు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని అన్నారు. స్వస్థమైన జాప్యాట్ విధానం ప్రకటించకుండా మమ్మల్ని ఏ విధంగానే కూర్చోబెట్టి పనిచేయిస్తున్నారు. మాకు స్వస్థమైన విధులు ప్రకటించాలి. మా దాంట్లో విఆర్ఓ చనిపోయిన వారికి కార్యాలయ నియమకాలు కానీ ఎటువంటి ఇవ్వటం లేదు. మళ్ళీ ప్రమోషన్ విధానం రద్దు చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు రద్దు చేసిన కానీ మాకు ప్రమోషన్లు కూడా దాన్ని నిలుపుదల చేసినారు. ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సింది ఉంది. కాబట్టి మమ్మల్ని రెవెన్యూ శాఖలోనే కలిగిస్తేనే రాను ఎటువంటి సమస్య లేకుండా మాకు స్వచ్ఛమైన విధులు ఇచ్చి రెవెన్యూ శాఖలను కొనసాగించాలని మేము కోరుతున్నాం. రెవెన్యూ శాఖలో స్వచ్ఛమైన విధులు, స్వచ్ఛమైన విధులు, స్వచ్ఛమైన విధులు, ఐక్యత, ఐక్యత, ఐక్యత. వీడియో తీసుకో తీసుకో.